అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వాసులంటిని తాకట్టు పెట్టిన సైకో జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసమో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమో వినియోగించాల్సిన ప్రజాధనాన్ని తన పార్టీ ఎదుగుదల కోసం అంటే వాలంటీర్ల నియామకం, తన పబ్లిసిటీ పిచ్చి అంటే రాళ్లపై, పాసుపుస్తకాలపై, గోడలపై, అదేవిధంగా సాక్షి పేపర్, సాక్షి టీవీలో యాడ్ల పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా. అదేవిధంగా తన తాబేదారుల్ని సలహాదారులుగా నియమించుకొని వందల సంఖ్యలో లక్షల్లో వాళ్ళకి జీతాలు, అదేవిధంగా ఇద్దరు మనుషులు నివసించేదానికి విలాసవంతమైన భవనాల నిర్మాణం, వైజాగ్ ఋషికొండను గుండుగొట్టి అక్కడున్న హరిత రిసార్ట్స్ని కూల్చివేసి 500 కోట్ల రూపాయలతో భారతీ మహల్ నిర్మాణం, 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే ఆశయంతో ఆయన వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి అవి పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారితే ఈ దుర్మార్గుడు ఆ ఇళ్లని పూర్తి చేసి పేద ప్రజలకు అందిస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో వేల సంఖ్యలో ఉన్న ఇళ్లని పేకాడ్రాయిళ్లకి, మందుబాబులకి అడ్డాలుగా మార్చి జగనన్న కాలనీల పేరుతో మరొక దోపిడీకి తెరలేపి పేద ప్రజల్ని మోసం చేసే విధంగా చెరువుల్లో, కుంటల్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు అందించి జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో మరొక రకమైన దోపిడీ, ఆంధ్రప్రదేశ్ ఖజానాకి గుండు సున్నా. ఈ దుర్మార్గుడు ఉపయోగించిన 500 కోట్ల రూపాయల భారతీయ మహల్ నిర్మాణానికి వినియోగించిన డబ్బు ఏదైతే ఉందో ఆ 500 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదవాళ్లకు 25,000 మందికి సొంత ఇంటి కళ నెరవేర్చవచ్చు. 500 కోట్ల రూపాయలతో ఒక రహదారి పూర్తి చేయొచ్చు. 500 కోట్ల రూపాయలతో ఒక చిన్న ప్రాజెక్టుని పూర్తి చేయొచ్చు. 500 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువత యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాలని బాగు చేయొచ్చు. కానీ దుర్మార్గుడు ఇవేవీ చేయకుండా విలాసాల కోసం పబ్లిసిటీ పిచ్చితో ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని గుండు సున్నాగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంగా మార్చిన ఈ దుర్మార్గుడు సైకో జగన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ఖజానా గుండు సున్నా కాట కారణమైన ఈ దుర్మార్గుడికి తాబేదారుగా వ్యవహరించిన అధికారులపై తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వాసులంటిని తాకట్టు పెట్టిన సైకో జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసమో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమో వినియోగించాల్సిన ప్రజాధనాన్ని తన పార్టీ ఎదుగుదల కోసం అంటే వాలంటీర్ల నియామకం, తన పబ్లిసిటీ పిచ్చి అంటే రాళ్లపై, పాసుపుస్తకాలపై, గోడలపై, అదేవిధంగా సాక్షి పేపర్, సాక్షి టీవీలో యాడ్ల పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా. అదేవిధంగా తన తాబేదారుల్ని సలహాదారులుగా నియమించుకొని వందల సంఖ్యలో లక్షల్లో వాళ్ళకి జీతాలు, అదేవిధంగా ఇద్దరు మనుషులు నివసించేదానికి విలాసవంతమైన భవనాల నిర్మాణం, వైజాగ్ ఋషికొండను గుండుగొట్టి అక్కడున్న హరిత రిసార్ట్స్ని కూల్చివేసి 500 కోట్ల రూపాయలతో భారతీ మహల్ నిర్మాణం, 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే ఆశయంతో ఆయన వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి అవి పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారితే ఈ దుర్మార్గుడు ఆ ఇళ్లని పూర్తి చేసి పేద ప్రజలకు అందిస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో వేల సంఖ్యలో ఉన్న ఇళ్లని పేకాడ్రాయిళ్లకి, మందుబాబులకి అడ్డాలుగా మార్చి జగనన్న కాలనీల పేరుతో మరొక దోపిడీకి తెరలేపి పేద ప్రజల్ని మోసం చేసే విధంగా చెరువుల్లో, కుంటల్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు అందించి జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో మరొక రకమైన దోపిడీ, ఆంధ్రప్రదేశ్ ఖజానాకి గుండు సున్నా. ఈ దుర్మార్గుడు ఉపయోగించిన 500 కోట్ల రూపాయల భారతీయ మహల్ నిర్మాణానికి వినియోగించిన డబ్బు ఏదైతే ఉందో ఆ 500 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదవాళ్లకు 25,000 మందికి సొంత ఇంటి కళ నెరవేర్చవచ్చు. 500 కోట్ల రూపాయలతో ఒక రహదారి పూర్తి చేయొచ్చు. 500 కోట్ల రూపాయలతో ఒక చిన్న ప్రాజెక్టుని పూర్తి చేయొచ్చు. 500 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువత యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాలని బాగు చేయొచ్చు. కానీ దుర్మార్గుడు ఇవేవీ చేయకుండా విలాసాల కోసం పబ్లిసిటీ పిచ్చితో ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని గుండు సున్నాగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంగా మార్చిన ఈ దుర్మార్గుడు సైకో జగన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ఖజానా గుండు సున్నా కాట కారణమైన ఈ దుర్మార్గుడికి తాబేదారుగా వ్యవహరించిన అధికారులపై తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.